హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో మంచి రెసిపీని అయితే మీ ముందుకి తీసుకొని వచ్చేసాను అదే చికెన్ లివర్ ఫ్రై ఏ విధంగా చేసుకోవచ్చు అనేసి ఈరోజు వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి మనము దీంట్లో అయితే వేసేసుకోవాలి ఈ విధంగా మనము ఆనియన్స్ పచ్చిమిర్చి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే మనము ఈ ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఈ కలర్లోకి ఆనియన్స్ ఏ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనము ముందుగా లివర్ అయితే మొత్తం కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి మొత్తం కూడా మనము దీంట్లోకి అయితే వేసేసుకోవాలి ఈ విధంగా చికెన్ మనము వేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేను వన్ స్పూన్ వరకు అయితే రా సాల్ట్నైతే వేసుకొని మొత్తం కూడా మనము కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకు సాల్ట్ వేసుకునే కన్నా కూడా రా సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా రా సాల్ట్ అనేది వేసుకొని మనము ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు అయితే మనము ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ చికెన్లో వాటర్ మొత్తం పోయేంత వరకు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి మనము చూడండి కొంచెం అయితే హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా పసుపు యాడ్ చేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనము ఒక వన్ మినిట్ తర్వాత మనకు ఇక్కడ చూడండి మనం ఫ్రెష్గా నూరుకొని పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ రోట్లో నూరుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఈ విధంగా కొంచెం వేసుకుంటున్నాను చూడండి వన్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని మనము మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వరకు అయితే మనము ఈ చికెన్లోకి అయితే ఈ విధంగానే మూత పెట్టేసి కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి మనకి పీసెస్ మొత్తానికి కూడా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టేటట్టుగా మనము కాసేపు అయితే ఈ విధంగా మూత పెట్టేసిన తర్వాత మనము ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనము ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మనము టూ మినిట్స్ తర్వాత ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకైతే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అల్లం మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ విధంగా కారం కూడా అయితే కారం కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మనం మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇది మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే నేను ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మనం ఒకసారి కలిపేసుకుందాము ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒక వన్ మినిట్ కానీ టూ మినిట్స్ కానీ మనము మూత పెట్టేసుకొని ఒక మనము దీన్ని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుందాము చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు అయితే మనము మూత పెట్టేసుకొని దీనిని ఫ్రై చేసుకుందాము ఇక్కడ మనము సాల్ట్ అనేది సాలకపోతే కొంచెం చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసి ఇక్కడ నేను ఇంకా మనము కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయింది అన్న టైంలో మనం ఇక్కడ కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన టేస్టీ లివర్ ఫ్రై అయితే మనకి కంప్లీట్గా అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ రేపు మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్